2007లో కాలం చేసిన మా నాన్నగారు ఈ నెల 25వ తారీఖున ఈరోజు మా నాన్నగారి జయంతి సందర్భంగా మా అమ్మ కౌలు రైతులకి నిధికి 1.5 లక్షల రూపాయలు అలాగే జనసేన పార్టీకి 1 లక ష రూపాయలు చెక్ రాసి ఇచ్చారు. ఈ రోజున దీని తాలూకు ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసిన ఒక ఉద్యోగి ఆయన పెన్షన్ డబ్బులు జాగ్రత్త పెట్టి దాంట్లోనే ఆవిడ జాగ్రత్తగా దాచుకున్న డబ్బుల్ని మా నాన్నగారి పెన్షన్ డబ్బుల్ని ఈరోజున ముఖ్యంగా కౌలు రైతుల కోసం ఇవ్వడం నిజంగా మా మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అంటే మేము పెరిగింది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక ఉద్యోగి కొడుకులుగా పెరిగాం మేము. పోలీస్ నుంచి అబ్కారీ శాఖలోకి వచ్చిన మా నాన్నగారి సంపాదనతో పెరిగాం. 2007 తర్వాత ఆయన కాలం చేసిన తర్వాత 2008 నుంచి ఆయన పెన్షన్ రావడం మొదలుపెట్టింది. సో దాంట్లో దాచిన డబ్బును ఇటన్నట్టు ఇట్లా మా అమ్మ ఇలాగా సహాయ కార్యక్రమాలకు ఇస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఈ రోజున జనసేన కౌలు రైతులకు నిధికి ఇచ్చినందుకు అలాగే జనసేన పార్టీకి విరాళం ఇచ్చినందుకు మా అమ్మకి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మా అమ్మకి తప్పకుండా తల్లికి ఆనందంగా ఉంది. మా అమ్మకి పార్టీ తరఫున కూడా అయ్యో నమస్కారం అండి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కూడా ఎందుకు నేను అంత బలంగా ఉన్నానో మా వంతు ప్రయత్నం చేయాలి దాన్ని పాత విధానాన్ని ఎందుకు కొనసాగించాలని అనడానికి కూడా ఒక ముఖ్య కారణం. ఇది నాకు ఒక భావోద్వేగంతో కూడింది. కానీ దీన్ని ఆలోచించుకొని ఖచ్చితంగా సిపిఎస్ని మాదైన దిశలో దాన్ని పాత పెన్షన్ విధానాన్ని ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఉద్యోగులందరికీ అండగా నిలబడతాను తెలియజేసుకుంటాను.